హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే స్పాంజ్ లాంటి ఇడ్లీని మిక్సీలో వేసినా కూడా చాలా మెత్తగా వస్తాయి అదేలాగో ఈ వీడియోలో చూపిస్తాను సో డోంట్ స్కిప్ ది వీడియో ఈ ఇడ్లీలకి ఎలాంటి టిప్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు మినపగుండ్లు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసిన మినపగుండ్లని కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ కూడా ఒక రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుందండి ఒకటిన్నర కప్పు మినపగుండ్లకి తీసుకొని మనం గ్రైండ్ చేసే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది రవ్వని ఇప్పుడు ఈ మినపగుండ్లు చక్కగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇది పలచగా ఉండకూడదండి అని గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా ఇలా కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి పిండిని ఇలా రుబ్బుకున్న పిండిలోకి ముందుగా నానబెట్టిన రవ్వని వాటర్ అంతా పోయేలాగా పిండేసుకొని మనం రుబ్బిన పిండిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మిగతా రవ్వంతా కూడా అలాగే వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోవాలి మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు చాలామంది అటుకులు కూడా వేసి గ్రైండ్ చేస్తారండి సో ఇక్కడ నేను అటుకులు కూడా ఏమీ యూజ్ చేయట్లేదు ఓన్లీ మినపిండి అండ్ రవ్వ ఈ రెండింటితో మాత్రమే ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ రవ్వ మినపిండి అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి ఇప్పుడే సాల్ట్ ఏమీ వేయకూడదండి ఇలా ఓవర్ నైట్ అంతా పిండిని రెస్ట్లో ఉంచాలి అప్పుడే పిండి బాగా ఫిర్మెంట్ అవుతుంది ఓవర్ నైట్ తర్వాత పిండిని చూస్తే బాగా పొంగుతుంది పిండి ఎంత బాగా పొంగితే అంత మెత్తగా వస్తాయి ఇడ్లీలు చూసారు కదా లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి చూసారా పిండి అనేది ఎంత బాగా పొంగిందో చాలా బాగుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని ఆ బౌల్లోకి వేసేసుకోండి మిగతా పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ పిండిలో ఉప్పు ఏం వేయాల్సిన అవసరం లేదండి మనకి కావాల్సిన పిండిలో మాత్రమే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పుతో పాటు కొంచెం అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండితో ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంతమంది నెయ్యి తినడానికి ఇష్టపడతారు కదా వాళ్ళు నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేసిన ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం వేసేయకూడదండి ఇడ్లీ కొంచెం ఉడికించిన తర్వాత కొంచెం పైకి వస్తాయి కదా ఉబ్బుతాయి కదా సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్స్ అన్నిటిలోకి పిండిని యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇందులోనే మనం పిండి వేసిన ఇడ్లీ ప్లేట్స్ని కూడా పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఇడ్లీని ఉడికించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఇడ్లీలు టచ్ చేస్తే పిండి ఏమి మన చేతికి అంటుకోకూడదు అలా అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా ఉడికించిన ఇడ్లీని ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్లోంచి తీసి సర్వ్ చేసుకోవాలి అంతే మెత్తటి స్పాంజీ లాంటి ఇడ్లీ ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తాయి ఈ ఇడ్లీని కారపొడితో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్